హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వేపాకులతో సూప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వేపాకుల సూప్లో ఆయుర్వేద గుణాలు ఉంటాయి, అలాగే ఫంగస్ కానీ దురద కానీ ఏది దరిచేరనివ్వదు, మన చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక గుప్పెడు వేపాకులు తీసుకోవాలి. డస్ట్ అది ఉంటుంది, శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ముదరాకులు మాత్రమే తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేపాకులు అన్నీ తీసుకొని మిక్సీ జారులో వేసుకోవాలి. ఈ ఆకులన్నీ కలిపితే ఒక గుప్పెడు అవుతాయండి. ఇక్కడ నేను అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇది వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదండి, మీ ఇష్టం. వేసుకోవడం వలన చర్మం మంచి గ్లో వస్తుంది, ఫేస్ మంచి గ్లో కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ అస్సలు వేసుకోకూడదు. ఆకులు నలగడం కోసమే కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలి, చాలా మెత్తగా పట్టుకోవాలండి. నలగకపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్లా మెత్తగా ఉండాలి, మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ముదురాకులు మాత్రమే తీసుకోవాలి, లేత ఆకులు అస్సలు పనికిరావు. ఫుల్ గ్రీన్ చాలా బాగుంది, బయట షాపులో కొనుక్కున్నట్టుగా మెడిమిక్స్ మార్గో సోపులాగే వస్తుంది. ఇప్పుడు మనకి నీమ్ పేస్ట్ రెడీ అయిపోయింది కదండి, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి ఒకటి ఈ విటమిన్ క్యాప్సిల్స్ వేసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనకి మెడికల్ షాపులో దొరుకుతుందండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేయడం వలన చర్మం డ్రై అవ్వకుండా చూసుకుంటుంది, అలాగే మీకు తెలిసే ఉంటుంది హెయిర్ ప్యాక్ కూడా వాడుతుంటారు. ఇప్పుడు ఈ పేస్టు మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. మనకి ఎక్కడ పడితే అక్కడ వేప చెట్లు వేప మొక్కలు దొరుకుతాయి కదండి, వేపాకులు తెచ్చుకొని ఇంట్లో ఇలా ఈజీగా సోప్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలపడం పూర్తయింది కదండి, ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను ఆన్లైన్లోని సోప్ మౌల్డర్ తీసుకున్నానండి. ఈ సోప్ మౌల్డర్ లేకపోతే ఇటువంటి స్టీల్ బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ ఇంట్లో ఉంటాయి కదండి, అందులో కూడా సోప్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టీల్ బౌల్కి ప్లాస్టిక్ బౌల్కి ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ అప్లై చేసుకోవాలండి, అలాగైతేనే సోప్ ఊడి వస్తాయి, లేకపోతే రావు. సోప్ మౌల్డర్కి అయితే రాయనవసరం లేదండి. ఇప్పుడు అప్లై చేయడం పూర్తయింది కదండి, ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి కానీ ఒక పాత్ర కానీ పెట్టుకొని వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మనం సోపు డబుల్ బాయిలింగ్ చేయాలండి, కాబట్టి ముందు వాటర్ పెట్టుకుంటే బాగా మరుగుతాయి. ఇక్కడ నేను రెండు పియర్ సోప్స్ తీసుకున్నానండి. నేను తీసుకున్న వేపాకులకి రెండు సోప్స్ సరిపోతాయి. ఈ పియర్ సోపు స్మెల్ చాలా బాగుంటుందండి. ఇదే ప్లేస్లోని మనం సోప్ బేస్ కూడా వేసుకోవచ్చు, సోప్ బేస్ ఆన్లైన్లో దొరుకుతుందండి. ఈ సోపు స్మెల్ బాగుంటుందని వేశాను నేను. మీకు ఒకవేళ అవసరం లేదు అనుకుంటే ఆన్లైన్లో సోప్ బేస్ దొరుకుతుందండి, తెచ్చి సోప్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు సోప్ని తురుముకుందామండి. ఇలా తురుముకోవచ్చు, లేదంటే సాగుతోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తురుముకున్నదంతా ఈ గిన్నెలో వేసుకోవాలి. ఈ గిన్నెని తీసుకెళ్ళి ఇందాక వాటర్ పెట్టాను కదండి స్టవ్ మీద, ఫుల్ బాయిల్ అయిపోయింది. ఈ గిన్నెని ఇలా స్టాండ్ సహాయంతో ఇలా పైన పెట్టి గరిటతోనే కలుపుకోవాలి. మనం స్టవ్ మీద అయితే అసలు పెట్టకూడదండి, ఇలా డబుల్ బాయిల్ అయితేనే చేసుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉండాలండి, సెకండ్లో ఇలా కరిగిపోతుంది. ఇలా కలుపుతూ ఉండగా చూడండి, ఇలా 50% కరిగిపోతుంది. ఇప్పుడు ఇందాక పట్టుకున్న వేపాకు పేస్ట్ ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని ఆ రెండు మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ బాగా కలుపుకోవాలి. 1 మినిట్ కలిపితే సరిపోతుందండి, ఎక్కువ స్టవ్ పైన ఉంచకూడదు, 1 మినిట్ సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు రెండు బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా దించేసుకోవచ్చు. దించిన వెంటనే మనకి సోప్ మౌల్డర్ ఉంది కదండి, అందులో వేసుకోవాలి. ఇప్పుడు సోప్ మౌల్డర్లో నిండుగా వేసుకోవచ్చండి. మీకు చూపించడం కోసమని కొంచెం కొంచెం వేసి పక్కనున్న స్టీల్ బౌలు ప్లాస్టిక్ బౌల్లో కొంచెం వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే సబ్బు దలసరగా ఉంటుందండి, ఇలా తక్కువ తక్కువ వేసుకుంటే సబ్బు పలచగా ఉంటుంది, అంత థిక్నెస్ ఏమి ఉండదు. నేను మీకు చూపించడం కోసమని ఆ బౌల్స్లో వేసానండి.
లేదంటే మీరు చేసినప్పుడు ఇది నిండగా వేసుకోండి. సబ్బు అయితే దలసరగా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు పైన నొరగ ఉంది కదండి, ఆ నొరగని ఈ స్పూన్ సహాయంతో ఇలా నెమ్మదిగా పై పైన అలా తీసేసుకోవాలండి. చూడడానికి సోప్ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు వేసుకోవడం పూర్తయింది కదండి, ఇప్పుడు ఈ సోప్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 అవర్ పెట్టుకోవాలండి, లేదా ఇలా బయటగాని పెట్టుకుంటే 5 అవర్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి. చూడండి, 5 అవర్స్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో సోప్స్, చాలా ఈజీగా ఆర్డర్లో అయితే ఈజీగా వచ్చేస్తాయండి. ఈ బౌల్ కూడా ఈజీగా వచ్చేసిందండి, కానీ స్టీల్ బౌల్ మాత్రం చాకుతో తీసానండి, అంతగా బాగా రాలేదు స్టీల్ బౌల్లో అయితే. అదే ప్లాస్టిక్ బౌల్ అయితే ఈజీగా వచ్చేసిందండి. సమ్మర్లో అమ్మవారు కానీ ర్యాషెస్ కానీ చెమటకాయలు కానీ పిల్లలకి పెద్దవాళ్ళకి వస్తూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు వేపాకు పసుపు పెడుతుంటారు కదా, అలాంటప్పుడు ఈ సోపును కానీ ఉపయోగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఓకే అండి, అందరికీ బాయ్.